సో ఫ్రెండ్స్ మోస్ట్ అవేటెడ్ స్మార్ట్ ఫోన్స్ రియల్మీ ఎక్స్ సెవెన్ సిరీస్ అయితే ఫైనల్లీ మనకి ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేసింది రియల్మీ. సో చాలా మంచి స్పెసిఫికేషన్స్తో ఎక్సలెంట్ ప్రైస్ దగ్గర అయితే ఈ ఫోన్స్ లాంచ్ అయినాయి. దీంతోపాటు మనకి వీళ్ళు సడన్గా రియల్మీ V3 5G స్మార్ట్ ఫోన్ కూడా అయితే లాంచ్ చేశారు. చీపెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ అనమాట రైట్ నౌ చూసుకున్నట్లయితే. సో ఈరోజు వీళ్ళు ఈ మూడు స్మార్ట్ ఫోన్స్ని అయితే లాంచ్ చేశారు. సో ఈ వీడియోలో మనం ఈ మూడు స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు కాస్త మోటివేషన్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి రియల్మీ X7 అండ్ X7 ప్రో రెండు కూడా మనకి ఇంచుమించు దగ్గర దగ్గరగానే ఉంటాయి. కొన్ని కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే చేసి వీళ్ళు ఫోన్స్ అయితే తీసుకొచ్చారనమాట. మనకి ఇండియాలో లాంచ్ అవబోతున్న రియల్మీ 7 సిరీస్ ఉంది కదా, వాటికి వీటికి కూడా చాలా దగ్గర పోలికలు అయితే ఉంటాయి. సో నేను దాని గురించి కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం రియల్మీ X7 Pro మోడల్ స్పెసిఫికేషన్స్ అయితే ఒక్కసారి చెక్ చేద్దాం. సో పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. రీసెంట్గా మనకి ఏదైతే లీక్స్ వచ్చినాయో అవే స్పెసిఫికేషన్స్తో అయితే ఈ ఫోన్ లాంచ్ అయింది. సో ఇందులో మనకి 6.67 inch ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ యామోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. ఇది మీకు హయ్యెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. DCI-P3 100% కలర్ గామెట్ రేషియోతో కూడా అయితే వస్తుంది. సో ఇంతవరకు మనకి ఏ ఫోన్లో కూడా 100% కలర్ గామెట్ అయితే లేదు. ఇది మనకి ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ ఫోన్ మనకి 1200 nits ఆఫ్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది అనమాట. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంత సూపర్ డిస్ప్లే అయితే వీళ్ళు యూజ్ చేశారు. మనకి ఇందులో సపరేట్ హీట్ డిసిపేషన్ ఛాంబర్ కూడా అయితే రియల్మీ ఇంక్లూడ్ చేసినట్టు చెప్తుంది. అంటే మనకి ఓవర్ హీట్ అయ్యే పాసిబిలిటీస్ కూడా అయితే ఈ ఫోన్ లో ఉండవు అనమాట. సో అది కూడా ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక సపరేట్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ Dimensity 1000+ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మనకి స్నాప్డ్రాగన్ 855 అండ్ 865 ఇన్ బిట్వీన్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ప్రాసెసర్ ఇది మనకి. అండ్ వీళ్ళైతే ఈ ఫోన్ లో తీసుకొస్తున్నారు ఈ ప్రాసెసర్ ని. అండ్ ఇక దీనిలో బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 MP సోనీ IMX686 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది మెయిన్ సెన్సార్ అనమాట. 8 MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. 2 MP డెప్త్, ఇంకా 2 MP మ్యాక్రో అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి పంచ్ హోల్ కటౌట్ అయితే ఉంటుంది. 32 MP సెన్సార్ అయితే యూస్ చేశారు. అండ్ ఇందులో బ్యాటరీ చూసుకుంటే 4500 mAh ఉంటుంది. 65W సూపర్ డాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 అయితే వీళ్ళు ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మనకి డాల్బీ అట్మాస్ అండ్ హైరెస్ ఆడియో సపోర్ట్ తో కూడా అయితే వస్తుంది. సో ఇక రియల్మీ X7 గురించి మాట్లాడుకుంటే కొన్ని ఫ్యూ చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. X7 Pro తో కంపేర్ చేసుకుంటే అవి కూడా మనకి నోటబుల్ చేంజెస్ అనమాట. ఇందులో డిస్ప్లే మనకి 6.4 inch AMOLED డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ తోనే వస్తుంది. బట్ ఇది మనకి స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్ తోనే వస్తుంది. 120Hz అయితే ఇందులో ప్రొవైడ్ చేయలేదు అనమాట. అండ్ ఇక ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ రీసెంట్ గా లాంచ్ చేసిన Dimensity 800U ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది కూడా మనకి 5G స్మార్ట్ ఫోన్ అనమాట. X7 Pro కూడా మనకి కంప్లీట్ గా 5G స్మార్ట్ ఫోన్. అండ్ ఇక ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ సేమ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో కూడా 64 MP కెమెరా అనే మెయిన్ సెన్సార్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకొక చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు మీరు. ఇక్కడ 64 సెన్సార్ మనకి సోనీ IMX682 అయితే యూస్ చేశారు. అందులో 686 అయితే యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ మనకి 32 MP కెమెరా ఉంటుంది. 4300 mAh బ్యాటరీ ఉంటుంది. 65W సూపర్ డాట్ ఛార్జర్ దీనిలో కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 అయితే ప్రొటెక్షన్ చేస్తుంటుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. సో ఇందులో కూడా మనకి డాల్బీ అట్మాస్ అండ్ హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్ ఫ్రెండ్స్. ఇక ప్రైస్ విషయానికి కనుక వచ్చినట్లయితే రియల్మీ X7 బేస్ మోడల్ 6GB ర్యామ్ 128GB వీళ్ళు 1800 yuan అయితే పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అరౌండ్ 19,000 rupees అయితే ఉంటుంది. సో ఇక రియల్మీ X7 Pro బేస్ మోడల్ మనకి 6GB ర్యామ్ 128GB వర్షన్ ప్రైస్ చూసుకుంటే 2199 yuan అయితే పెట్టారు. ఇది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అటు ఇటుగా 22,000 అయితే ఉంటుంది. సో ఎక్సలెంట్ ప్రైస్ పాయింట్ దగ్గర సూపర్బ్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఫోన్స్ లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ లీక్ అయితే బయటకు వచ్చింది. ఏదైతే వీళ్ళు రియల్మీ X7 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు కదా, అదే ఫోన్ని ప్రాసెసర్ చేంజ్ చేసి మనకి ఇండియాకి రియల్మీ 7 Pro అయితే తీసుకురాబోతున్నట్టు ఈరోజు ఒక కన్ఫర్మ్ లీక్ అయితే బయటకు వచ్చింది. సో అంటే మనకి ఏదైతే మీడియాటెక్ డైమండ్ 800U ఉందో దాన్ని వీళ్ళు చేంజ్ చేసి స్నాప్డ్రాగన్ 720G తో
ఈ ఫోన్ అయితే 7 ప్రో గా ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. సో ఈవెన్ మనకు వచ్చిన లీక్స్ ప్రకారం చూసుకున్నా మనకి ఏదైతే రియల్మీ 7 ప్రో కి సంబంధించి స్పెసిఫికేషన్స్ లీక్ అయినాయి కదా, వాటి ప్రకారం చూసుకున్నా ఈ ఫోన్ నిజంగా మనకి సేమ్ అదే ఫోన్ తో అయితే రాబోతున్నట్టు మనకి తెలుస్తుంది అనమాట. అండ్ ఇక రియల్మీ X7 ప్రో ఏదైతే ఉందో మనకి ప్రో మోడల్ లో ఇది మనకి ఇండియాకి రియల్మీ X3 ప్రో గా నెక్స్ట్ మంత్ తీసుకురాబోతున్నట్టు కూడా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ ఇదే నిజమైతే X3 ప్రో ఫర్ ఎగ్జాంపుల్ 26-27 వేల దగ్గర ఇండియాలో లాంచ్ చేస్తే ఇదే స్పెసిఫికేషన్స్ కి సూపర్ డీల్ అయితే అవుతుంది గైస్, అల్టిమేట్ డీల్ అయితే అవుతుంది. ఎందుకంటే అందులో ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్పెక్స్ కూడా మనకి ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా రియల్మీ అయితే ఈసారి గట్టిగా కొడుతుందని చెప్పొచ్చు. అండ్ ఈ రెండింటితో పాటు మనకి ఇంకొక ఫోన్ కూడా అయితే వీళ్ళు లాంచ్ చేశారు, అదే మనకి రియల్మీ V3 5G స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఇది మనకి ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో వీళ్ళు మీడియాటెక్ డైమండ్స్టీ 720G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది కూడా మనకి బడ్జెట్ 5G ప్రాసెసర్ అనమాట. అండ్ ఇందులో మనకి IPS LCD డిస్ప్లే ఉంటుంది, HD+ రిజల్యూషన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 13 MP మెయిన్ సెన్సర్, 2 MP అల్ట్రావైడ్ కెమెరా, 2 MP డెప్త్ ఉంటుంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 8 MP కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి బేస్ మోడల్ 6GB ర్యామ్ 64GB మోడల్ 999 యువాన్స్ అయితే పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేస్తే అరౌండ్ 10,500 రూపాయలు అయితే ఉంటుంది. ఇది మనకి ప్రపంచంలోనే చీపెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అని అయితే చెప్తున్నారు. సో ఇది రియల్మీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు, ఈ ప్రైస్ లో అయితే 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. సో మరి వీటిని ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారనే దానిపైన మనకైతే క్లారిటీ అయితే లేదు. సో అది గాయస్ ఈరోజు రియల్మీ లాంచ్ ఈవెంట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఏంటి ఇది సపరేట్ గా షూట్ చేస్తానని చూస్తున్నారా, నాకు పవర్ అయితే సడన్ గా కట్ అయిపోయింది, ఫుల్ రెయిన్ అయితే పడుతుంది, అందువల్ల దీన్ని సపరేట్ గా షూట్ చేశాను. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.